నందు ప్రేమైనటువంటి దేవుని బిడలార అనుదినము జీవవాకులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు ఈరోజు మన ధ్యాన భాగము యోహను రాసిన సువార్త ఐదవ అధ్యాయం ముప్పై ఆరు నుంచి నలభై వరకు ఇందులో నేటి అంశము యోహను కంటే యేసు సాక్ష్యము ఎంత గొప్పదో మనం చూడబోతున్నాం చదువుచాను వినండి అయితే యోహాను సాక్ష్యం కంటే నాకు ఎక్కువైన సాక్ష్యం కలదు అదేమనినా అదేమనినా నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలను నాకు ఇచ్చి ఉన్నాడో నేను చేయుచున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపియున్నాడని నన్ను గూర్చి సాక్ష్యం దేవుని బిడ్లారా యేసు ప్రభు ద్వారా జరిగిన అద్భుతాలు ఎప్పుడూ అది వరకు జరగలేదు అది మీరు గుర్తుపెట్టుకోవాలా అందుకనే ప్రభు ఏమంటున్నాడంటే బాప్తీసం ఇచ్చే యోహన కంటే గొప్ప సాక్ష్యం నాకుంది అని చెప్తున్నాడు ప్రభు ఎంత గొప్పవాడో సాక్షాత్తు దేవుడే అనగా ప్రభు గురించి తండ్రి దేవుడే సాక్ష్యం ఇచ్చాడు అని మీకు తెలుసా ముప్పై ఏడో వచ్చనం గమనించండి మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చున్నాడు మీరు ఏ కాలమందైనాను ఆయన స్వరము వినలేదు ఆయన స్వరూపము చూడలేదు ఆయన ఎవరిని పంపినో ఆయనను మీరు నమ్మలేదు గనుక మీరు ఆయన వాక్యము అందు నిలిచి ఉండలేదు దేవుని బిడ్డారా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే వాక్యమే యేసుక్రీస్తు యేసుక్రీస్తును తండ్రైన దేవుడి లోకానికి పంపినప్పుడు ఆయన అనేక చూచిక్రీలు మాత్కార్యాలు ఎందుకు చేశాడంటే యూదులు ఈయనే ఆయన అని నమ్మడానికి అయితే వారు నమ్మలేదు ముప్పై తొమ్మిదో వచ్చినావు లేఖనములందు మీకు నిత్య జీవం కలదని తలంచుచు వాటిని పరిశోధించున్నారు అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి అయితే మీకు జీవం కలుగునట్లు మీరు నా యొద్దకు రావడం లేదు రానెల్లరు అంటే అర్ధం అది దేవుని బిడ్డలారా ఇక్కడ గమనించాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఒక మనిషికి జీవం ఎప్పుడొస్తుంది ఆత్మకు రక్షణ ఎప్పుడొస్తుంది నమ్మాలా ఎవరిని నమ్మాలా యేసుక్రీస్తుని ఎందుకు నమ్మాలా ఆయన పరిపూర్ణ మానవుడు పరిపూర్ణ దేవుడు ఇంకెందుకు నమ్మాలా నీ పాపముల ఆయన మీద వేసుకొని నీ కొరకు చనిపోయాడు గనుక నమ్మాలా నమ్మగానే ఏం కలుగుతుంది మన ఆ నమ్మకం దేవుని దృష్టికి నీతిగా ఎంచబడుతుంది నీతిమంతులుగా తీరుస్తాడు అప్పుడు పాపం నుండి మనకు విడుదల శాపము నుండి మనకు విడుదల నరకం నుండి మనకు విడుదల మరి ఈ గొప్ప విడుదల ఎలా వస్తుంది ఏసుక్రీస్తునాలి విశ్వాసం ద్వారా మరి ఏం చేయాలి ఇప్పుడు మనము యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించాలి అప్పుడే నిత్య జీవం అప్పుడే ఆనందం అప్పుడే యుగ యుగాలు పరలోకంలో తండ్రితో ఆనందిస్తాం ప్రార్థన చేసుకుందామ్మా ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ప్రభు గొప్ప సాక్ష్యం మీ ద్వారానే పరలోకపు తండ్రి ఏసైకి ఈ భూమి మీద సాక్ష్యం ఉన్నది అంటే ఆయన పరిపూర్ణ మానవుడు పరిపూర్ణ దేవుడు ఆయన చేసిన క్రియలు మీ ద్వారా కలిగాయి ఇందు మూలంగా యేసు ప్రభుని నమ్మడం ద్వారా మీకు మేము పిల్లలమవుతాం అప్పుడు కష్టాలు కడగండ్లు కన్నీళ్లు లేని ఆ పరలోక మహాపట్నములు నీతో యుగ జీవిస్తాం అట్టి భాగ్యం ఈ బిడలకు ప్రసాదించమని యేసు క్రీస్తునామని అడిగివేడు ంటున్నాము తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు ఆల్